हेलो फ्रेंड्स, वेलकम टू दीपा स्टोरीज। ई रोज मन ट्रैवल व्लॉग लो दुबई वाटर फ्रंट मार्केट चूदा। ई वाटर फ्रंट मार्केट ओक चिन्न मॉल फेसिंग टुवर्ड्स ब्यूटीफुल कॉर्निश एरिया। इकड़ मन की मेन गा थ्री शॉपिंग एरियास उंटाई, ओकटी फिश मार्केट, सेकंड फ्रूट एंड वेजिटेबल मार्केट एंड थर्ड जनरल एक्सेसरीज मार्केट। एंड इकड़ शॉपिंग तो पाटू चिन्न चिन्न रेस्टोरेंट्स केव्स उन्नाई। रेस्टोरेंट्स लो मन की मंची कॉन्टिनेंटल फूड दोरुकुतुंदी। एंड मोरोवर इदी मंची सनसेट पॉइंट, स्पेशली वीकेंड्स लो डिनर चेयडानिकी चाला बागुंटदी प्लेस। रेस्टोरेंट्स तो पाटू डो क्रूज फेसिलिटी कूडा उंदी। डो क्रूज अंटे बोट शिकार तो पाटू डिनर फेसिलिटीज उंटाई बेस्ड ऑन द पैकेजेस। सो ब्यूटिफुल ईवनिंग्स बोट शिकार चेस्तू डिनर चेयडम चाला बागुंटदी। सो इंत ब्यूटिफुल प्लेस मनंदरम ओकसारी చూసేద్దాం రండి। మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరాం। మా ఇంటి దగ్గర నుండి ఆల్మోస్ట్ 10-15 మినిట్స్ డ్రైవ్ ఈ దుబాయ్ వాటర్ ఫ్రంట్ మార్కెట్. ఇక్కడ చూస్తే మనం రోడ్స్ అన్ని చాలా క్లీన్గా ఉంటాయి. అండ్ మోరోవర్ రోడ్ సైడ్స్ ఇలా చిన్న చిన్న ల్యాండ్స్కేప్స్ గ్రీనరీ తోటి మంచి మంచి ట్రీస్ తోటి మనం అసలు ఒక డెజర్ట్ కంట్రీలో ఉన్న ఫీలింగ్ కూడా కలగదు. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒకవైపు టాల్ బిల్డింగ్స్ అండ్ ఒకవైపు ఈ చిన్న చిన్న గ్రీన్ ల్యాండ్స్కేప్స్. సిటీ అంతా కూడా ఇట్లాగే బ్యూటిఫుల్గా ఉంటుంది. మనకి ఇక్కడ జర్నీ చాలా ఎంజాయ్ చేయొచ్చు. సైట్ సీయింగ్ చాలా బాగుంటుంది త్రూఅవుట్ ద సిటీ, అస్సలు బోర్ కొట్టదు. అండ్ ఇప్పుడు మనం వెళ్ళే ఏరియా మంజార్ ఏరియా. ఈ మంజార్ చాలా ఫేమస్ ఏరియా ఇన్ దుబాయ్. ఇక్కడ మనకి ప్రైవేట్ బీచెస్, పెయిడ్ బీచెస్, జనరల్ బీచెస్ ఉంటాయి. అండ్ చాలా లాంగ్ కార్నిష్ కూడా ఉంటుంది. అండ్ ఈవినింగ్స్ ఆర్ మార్నింగ్స్ జాగింగ్ చేయడానికి చాలా మంచి ప్లేస్ ఇది. అండ్ ఇక్కడ వెహికల్స్ కూడా చాలా సిస్టమేటిక్గా డ్రైవ్ చేస్తారు. అండ్ ప్రతి రోడ్కి స్పీడ్ లిమిట్ ఉంటుంది. ఆ స్పీడ్ లిమిట్ క్రాస్ చేసి ఎవరైనా డ్రైవ్ చేస్తే వెంటనే రాడార్స్ ఫోటో తీసేస్తాయి. ఫోటో క్యాప్చర్ చేసి ఆ పర్టికులర్ డ్రైవింగ్ డ్రైవర్కి ఆర్ వెహికల్ ఓనర్కి మెసేజ్ వెళ్ళిపోతుంది ఎంత ఫైన్ పడిందని. సో ఈ ఫైన్స్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ ఏ చిన్న మిస్టేక్ అయినా కానీ. సో అందరు చాలా అలర్ట్గా ఉంటారు డ్రైవింగ్ విషయంలో. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఎటు చూసినా కూడా మనకి గ్రీనరీ అనేది చాలా బాగా కనబడుతుంది త్రూఅవుట్ ద సిటీ. మున్సిపాలిటీ చాలా కేర్ తీసుకుంటుంది ఈ చెట్లు పెంచే విషయంలో. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ రెండు స్కూల్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఈ ప్లేస్ మొత్తం కూడా ఈ స్కూల్స్ పార్కింగ్ ఏరియా. స్కూల్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ ఇక్కడ మెయిన్ రోడ్లో ఉన్నాం మనం. ఇక్కడ త్రూఅవుట్ కంట్రీ అని చెప్పొచ్చు. త్రూఅవుట్ కంట్రీ మనకి డేట్ ట్రీస్ అయితే బాగా కనపడతాయి. గవర్నమెంట్ చాలా శ్రద్ధ తీసుకుంటుంది ఈ ట్రీస్ పెంచే విషయంలో. ఇంత హార్ష్ ఎన్విరాన్మెంట్లో ఇవి పెరుగుతాయి కాబట్టి ఈ డేట్ ట్రీస్ని వండర్ ట్రీ అని కూడా పిలుస్తారు ఇక్కడ. అండ్ ఈ ట్రీస్ని ఇంత పెద్దగా అయిన తర్వాత కూడా వాటిని ఏ ప్లేస్లో కావాలంటే ఆ ప్లేస్లో తీసుకెళ్ళి ప్లాన్ చేసుకుంటారు స్పెషల్ మెషినరీ ద్వారా. అవి రూట్స్తో సహా తీసేసి తీసుకెళ్ళి వాళ్ళకి ఏ ప్లేస్లో కావాలంటే ఆ ప్లేస్లో ప్లాన్ చేస్తారు. అండ్ వాటికి కావాల్సినటువంటి న్యూట్రియన్స్, ఫర్టిలైజర్స్ ఇవన్నీ డ్రిప్ ఇరిగేషన్ ద్వారా త్రూఅవుట్ డే వాటర్ సప్లై ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ మనం ఏ ప్లాంట్స్ చూసినా కూడా ఆల్మోస్ట్ ఈరోజైతే వెదర్ వచ్చేసి చాలా హాట్గా ఉంది. 45 degrees ఉంది ఆల్మోస్ట్. ఇంత హార్ష్ ఎన్విరాన్మెంట్లో కూడా వెదర్లో కూడా ఇంత గ్రీనరీగా ఇంత ఫ్రెష్గా ఉన్నాయి చెట్లు అంటే బికాస్ ఆఫ్ దిస్ వాటర్ కంటిన్యూస్ వాటర్ సప్లై. ఇక్కడ డ్రిప్ ఇరిగేషన్ ప్రతి చెట్టుకి కూడా వాటర్ సప్లై ఉంటుంది అన్నమాట. సో అంత కేర్ తీసుకుంటారు ఇక్కడ చెట్లు పెంచే విషయంలో. సో ఇప్పుడు మనం చూస్తే ఈ రైట్ సైడ్ ఉన్న ప్లేస్ హమ్రియా పోర్ట్ అంటారు. ఈ హమ్రియా పోర్ట్ దుబాయ్లో చాలా ఓల్డ్ అండ్ ఫేమస్ పోర్ట్. దుబాయ్ మెయిన్ బేస్డ్ ఆన్ షిప్పింగ్ అన్నమాట. సో ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ నుంచి. సో ఇవన్నీ కూడా కంటైనర్స్, ఇదంతా కూడా పోర్ట్ ఏరియా. చాలా పెద్ద పోర్ట్ ఇది, ఇప్పటికీ రన్ అవుతుంది అన్నమాట. సో
ఇదంతా కూడా హమ్రియా పోర్ట్ ఏరియా. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న ప్లేస్ని హమ్రియా అంటారు. ఈ హమ్రియా ప్లేస్లో ఎక్కువగా లోకల్స్ ఉంటారన్నమాట. ఈ లోకల్స్ ఇల్లు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఒక్కొక్క ఇల్లు ఒక ప్యాలెస్ లాగా ఉంటుంది అన్నమాట. వీళ్ళు చాలా అందంగా కట్టుకుంటారు. సో మనం ఆల్మోస్ట్ మన వాటర్ ఫ్రంట్ మార్కెట్కి రీచ్ అయిపోతున్నాం. అండ్ ఇందాక చెప్పినట్లు ఈ వాటర్ ఫ్రంట్ మార్కెట్ బీచ్ సైడ్ కట్టారు. అండ్ ఇక్కడ మార్నింగ్ మనం వెళ్ళామంటే ఆల్మోస్ట్ డిన్నర్ అయ్యేంత వరకు కూడా అక్కడే టైం స్పెండ్ చేయొచ్చు. త్రూ అవుట్ డే మనం షాపింగ్ తర్వాత పిల్లలు ఆడుకోవడానికి ప్లేస్ ఉంది అక్కడ. అండ్ అదంతా కంప్లీట్ చేసుకుని ఈవినింగ్ డిన్నర్ చేసుకుని రావచ్చు. సో చాలా బాగుంటుంది అన్నమాట ఇక్కడ షాపింగ్ ఏంటి. అండ్ పిల్లలు కూడా కొంచెం టైం స్పెండ్ చేయడానికి. మోర్ ఓవర్ ఇక్కడ ఈ చిన్న బీచ్ సైడ్ అన్నమాట ఇది. ఈ ప్లేస్ని పామ్ తీరా అంటారు. అదంతా మ్యాన్ మేడ్ ఐలాండ్ అన్నమాట మనకు కనపడేది. ఆ పామ్ తీరా గురించి కూడా నెక్స్ట్ వీడియో చేస్తాను. అండ్ ఇక్కడ మనకి ఈ చూస్తే ఫిషింగ్ అలౌడ్ అన్నమాట. మున్సిపాలిటీకి మనకు సర్టెన్ ఫీజ్ పే చేస్తే ఒక టైం పీరియడ్ వరకు మనకి పర్మిషన్ ఇస్తారు. ఇక్కడే కాదు, ఎక్కడ కొన్ని అలాటెడ్ బీ కార్నిష్లు ఉంటాయి అన్నమాట ఫిషింగ్కి, అక్కడ మనం ఫిషింగ్ చేసుకోవచ్చు. అండ్ మనం ఆల్మోస్ట్ రీచ్ అయిపోతున్నాము మన వాటర్ ఫ్రంట్ మార్కెట్కి. లోపలికి వెళ్ళి మనం ఎలా ఉందో ఒకసారి చూద్దాం. మనం పార్కింగ్లోకి వెళ్తున్నాము. మార్కెట్ పార్కింగ్ ఏరియా కూడా చాలా పెద్దగా ఉంది. ఒకసారి పార్కింగ్ కూడా చూద్దాం. కార్ పార్క్ చేసి లోపలికి వెళ్తున్నాం. ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఇలా లోపలికి వెళ్తున్నాం. ఇలా ఎస్కలేటర్స్ ద్వారా ట్రాలీస్ తీసుకుని పైకి వెళ్తాం. ఇక్కడ మనం ఫిష్ మార్కెట్లోకి వచ్చేసాం. ఇక్కడ ఏమేమి ఫిష్లు ఉన్నాయో చూద్దాం. ఇక్కడ మనకి లాట్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ ఫిష్ అయితే ఉన్నాయి. బాగా ఫేమస్ ఇక్కడ వచ్చేసేసి గ్రూపర్స్. ఈ గ్రూపర్స్లోనే డస్క్ టైల్ గ్రూపర్ అని, ఏరో లైట్ గ్రూపర్స్ అని వెరైటీ ఆఫ్ గ్రూపర్స్లో ఉన్నాయి. ఆరెంజ్ స్పాటెడ్ గ్రూపర్స్ చాలా వెరైటీస్ చూసాము. మలబార్ గ్రూపర్స్ అని, స్ట్రిప్ గ్రూపర్స్ అని, స్పింకీ చీక్ గ్రూపర్స్ అని, స్పాంగిల్ ఎంపరర్ ఫిష్లు చూసాము, స్మాల్ టూత్ ఎంపరర్స్. ఈ ఎంపరర్స్లోనే ఒక 4-5 వెరైటీస్ అన్నమాట. స్నబ్ నోస్ ఎంపరర్స్ చూసాము, పింక్ ఇయర్ ఎంపరర్ ఫిష్ చూసాం, బ్లాక్ స్పాట్ స్నాపర్స్, 5-line స్నాపర్స్ అండ్ పింజాల్ స్నాపర్స్, ఇవన్నీ స్నాపర్స్లో వెరైటీస్ అన్నమాట. మలబార్ బ్లడ్ స్నాపరు, మ్యాంగ్రూవ్ రెడ్ స్నాపర్స్ చూసాం. ఈ మ్యాంగ్రూవ్ రెడ్ స్నాపర్స్ వచ్చేసి రెడ్గా ఉంటాయి అన్నమాట. మేము ఒకసారి ఫిషింగ్కి వెళ్ళినప్పుడు మాకు ఇవి దొరికినాయి. ఒక 2-3 ఫిష్లు దొరికినాయి అన్నమాట. అండ్ బిగ్ ఐ స్నాపర్స్ ఉంటాయి, క్రిమ్సన్ స్నాపర్స్ ఉంటాయి. ఇవన్నీ మనకి బయట డిస్ప్లే చేస్తారనమాట, ఏమేమి వెరైటీ ఆఫ్ ఫిష్ ఆ రోజు అవైలబుల్ ఉన్నాయో ఇక్కడ మార్కెట్లో. ఈరోజు అయితే ఇన్ని వెరైటీస్ ఉన్నాయి. మలబార్ ట్రెవాలీస్, ఆరెంజ్ స్పాటెడ్ ట్రెవాలీస్, బ్రౌన్ బ్యాక్ ట్రెవాలీస్, యెల్లో స్కాట్స్, గోల్డెన్ ట్రెవాలీ ఫిష్ అండ్ నీడిల్ స్కేల్ క్వీన్ ఫిష్, ఫిన్నీ స్కాట్స్, క్వీన్ ఫిష్లోనే కొన్ని 2-3 వెరైటీస్ చూసాము. అండ్ బ్లాక్ టిప్ ట్రెవాలీ ఫిష్లు, పొంపానోస్, ఇంకా హెర్రింగ్ స్కాట్స్, అరేబియన్ స్కాట్స్, ఇంకా ఇండియన్ థ్రెడ్ ఫిష్ అని చెప్పేసి చాలా వెరైటీగా ఉంది ఫిష్ కూడా మేము చూసాము. ఇవన్నీ రొయ్యల్లో వెరైటీస్ అన్నమాట. ఈ రొయ్యల్లోనే ఒక దాదాపు 10 వెరైటీలు ఉన్నాయి మేము చూసినప్పుడు. అండ్
ఇంకా ఫిష్లో మనకి కోస్ట్ ట్రెవాలీస్, ఇండియన్ పంపానోస్, గ్రేటర్ అంబర్ జాక్స్, మ్యాక్రియల్ టూనాస్. ఈ టూనాస్లోనే ఒక 3-4 వెరైటీస్ ఉన్నాయి. అండ్ ఇండియన్ మ్యాక్రియల్, లాంగ్ టైల్ టూనా ఫిష్లు, ఇంకా సిల్వర్ బిడ్డీస్ చూసాం. సిల్వర్ బిడ్డీస్లోనే 2-3 వెరైటీస్ ఉన్నాయి. ఇంకా సీ బ్రీమ్స్ కూడా చాలా బాగా దొరుకుతాయి అన్నమాట. ఫిషింగ్కి వెళ్ళిన వాళ్ళకి ఎక్కువగా సీ బ్రీమ్స్ పడతాయి. ఇక్కడ సీ బ్రీమ్స్లోనే గోల్డ్ లైన్ సీ బ్రీమ్స్, ఎల్లో ఫిన్ బ్రీమ్స్ అని చెప్పి లాంగ్ ఫిన్ సీ బ్రీమ్స్ అని చాలా వెరైటీస్ ఉన్నాయి. ఒక వన్ స్పాట్ సీ బ్రీమ్ అని చెప్పి మేము చూసాం, దానికైతే టెయిల్ దగ్గర ఒక పెద్ద బ్లాక్ స్పాట్ ఉందన్నమాట, అదొక వెరైటీ ఉంది. ఇట్లాగా సీ బ్రీమ్స్లోనే కొన్ని వెరైటీస్. పిక్నిక్స్ సీ బ్రీమ్ అని ఉంటుంది, చాలా బ్యూటిఫుల్ గ్రే అండ్ బ్లూ కలర్లో చాలా బాగుంటుంది ఆ ఫిష్ కూడా చూసాం ఇక్కడ. అరేబియన్ పాండోరాస్, సిల్వర్ గ్రాండ్స్, ఇక్కడ బ్లాక్ స్పాటెడ్ రబ్బర్ లిప్ ఫిష్ చూసాం, అదొక వెరైటీ. దాని లిప్స్ చాలా వెరైటీగా ఉన్నాయి. అండ్ ఇంకా మనం చూస్తే ఇక్కడ మనకి థ్రెడ్ ఫిన్ బ్రీమ్స్ అని చెప్పేసి, కోబియాస్, వైట్ స్పాటెడ్ ర్యాబిట్ ఫిష్. ఈ ర్యాబిట్ ఫిష్ అయితే చాలా వెరైటీగా ఉందన్నమాట. అండ్ ఈ ర్యాబిట్ ఫిష్లోని స్ట్రీక్ట్ ర్యాబిట్ ఫిష్ అని చెప్పేసి ఇంకొక వెరైటీ కూడా చూసాం. ఇంకా లాంగ్ రేడ్ బ్రీమ్స్, గిజర్డ్ షార్ట్స్, సిల్వర్ సిలాగోస్ అండ్ జైంట్ క్యాట్ ఫిష్. ఈ క్యాట్ ఫిష్లు కూడా చాలా బాగా దొరుకుతున్నాయి అన్నమాట ఇక్కడ. సర్జెంట్ మేజర్స్ అని చెప్పి, ఎల్లో బార్ ఏంజిల్ ఫిష్ అని చెప్పి, సీముల్లెట్ హెడ్స్, మిల్క్ ఫిష్లు కూడా ఇక్కడ ఎక్కువ దొరుకుతాయి, బాగా ఫ్రైకి వాడతారు. అండ్ బార్కుడాస్, ఈ బార్కుడాస్ కూడా ఎక్కువగా ఫిషింగ్కి వెళ్ళినప్పుడు ఎక్కువగా పడతాయి. ఇవన్నీ కింగ్ ఫిష్లు అన్నమాట, కింగ్ ఫిష్ అండ్ సాల్మన్ ఫిష్లు ఎక్కువ దొరుకుతాయి ఇక్కడ. ఇక ఈ హమూర్ అనేది కూడా ఇక్కడ ఎక్కువగా దొరుకుతుంది అన్నమాట. ఇక ఆల్మోస్ట్ ఆల్ షార్క్ వెరైటీస్ కూడా ఇక్కడ బాగా దొరుకుతున్నాయి. ఈ షార్క్లు ఎక్కడ చూసినా కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ఈ షార్క్స్లో కూడా. ఇంకా సీ బ్రీమ్స్ ఇవన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ. ఇంకా ఈ సెక్షన్ వచ్చేసి లైవ్ ఫిష్ సెక్షన్ అన్నమాట. బతుకున్నటువంటి చేపలు, పీతలు, లాబ్స్టర్స్ అమ్ముతారు ఈ సెక్షన్లో. ఇక్కడ మనం చూస్తే ఇవన్నీ పీతలు అన్నమాట, ఒక్కొక్కటి అప్ టు 10 kg వెయిట్ ఉన్నాయి. లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్ అన్నమాట ఇవి. ఇవేమో లాబ్స్టర్స్ అన్నాం కదా, ఇవి లాబ్స్టర్స్ అంటారు, రొయ్యల్లో పెద్ద జాతి అన్నమాట ఇవి. ఇవి కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ అన్నమాట. ఇవన్నీ కూడా వాటర్ సప్లై ఇచ్చి వాటన్నిటినీ లైవ్ సెక్షన్లో పెట్టి అమ్ముతున్నారు. మనం ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకుని కొనుక్కోవచ్చు. అండ్ ఇక్కడ మనకి లైవ్ సెక్షన్లో ఏమేమి వెరైటీస్ ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇక్కడ డిస్ప్లే పెట్టి మనకి చూపిస్తున్నారన్నమాట. ఆ డిస్ప్లేలో మనకు దొరికే ఐటమ్స్ అన్నీ ఇవన్నీ డిస్ప్లేలో పెట్టారు. వీటన్నిటిని కూడా మనం ఏది కావాలంటే అది చూస్ చేసుకుని కొనుక్కోవచ్చు. ఇంకా ఈ ఫిష్ మార్కెట్లో ఇంకో ఫెసిలిటీ ఏంటంటే, ఇక్కడ లైవ్ ఆర్ ఏదైనా సరే ఫిష్ మనం ఏ వెరైటీ తీసుకున్నా కానీ ఆ పక్కనే క్లీనింగ్ సెక్షన్ ఉంటుంది. ఇవన్నీ క్యాట్ ఫిష్లు అన్నమాట. ఇవన్నీ ఇక్కడ మనం తీసుకున్నవన్నీ క్లీనింగ్ సెక్షన్లో మనం క్లీన్ చేయించుకోవచ్చు. అండ్ ఇంకొక సైడ్ మనకి రెస్టారెంట్స్ ఉంటాయన్నమాట. ఆ రెస్టారెంట్స్కి వెళ్ళి మనం తీసుకున్నవన్నీ ఇచ్చేస్తే వాళ్ళకి క్లీన్ చేసి మనకి ఏ వెరైటీ కావాలంటే ఆ వెరైటీలో రోస్ట్ కావాలా, ఫ్రై డీప్ ఫ్రై కావాలా, బార్బిక్యూ స్టైల్ కావాలా, అంటే అలా ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్ మెను ఇస్తారన్నమాట. మనం సెలెక్ట్ చేసుకుంటే దాని ప్రకారంగా మనకి చేసిస్తారు. సీ సైడ్ కూర్చొని కార్నిష్ సైడ్ మనం చక్కగా ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. సో ఇట్లా ఈ ఫుడ్ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సీ ఫుడ్, ఎస్పెషలీ సీ ఫుడ్ లవర్స్ ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. అన్ని వెరైటీస్ ట్రై చేయొచ్చు. అంత పెద్ద అన్నమాట ఇవన్నీ. ఇంకా ఇక్కడ అంతా మనకి షెల్స్, నత్తలు ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఇందాక చెప్పాను కదా మీకు ప్యారెట్ ఫిష్ అని, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అన్నమాట ఇది. మేము అక్వేరియంలో కూడా చూసాం ఈ ఫిష్లు, చాలా అంటే చాలా బ్యూటిఫుల్ అన్నమాట. ఎన్ని బ్యూటిఫుల్ కలర్స్, నెమలి పింఛం కలర్స్లో ఉన్నాయి ఇవన్నీ. ఇంక ఇక్కడ అన్ని మిల్క్ ఫిష్లు అవన్నీ ఉన్నాయన్నమాట. ఇంక ఇవన్నీ క్రాప్స్లోనైతే ఎన్ని వెరైటీస్ అంటే, సీ క్రాప్స్ ఒకటి,
అండ్ ఈ స్వీట్ వాటర్ క్రాప్స్ అవుట్ ఇట్లాగా చాలా వెరైటీస్, అసలు ఒక్కొక్క సెక్షన్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో, ఇవన్నీ క్రాప్ సెక్షన్ అన్నమాట. అండ్ ఈ క్రాప్స్ తర్వాత ఈ క్రాప్స్ అయితే ఒక్కొక్కటి ఆల్మోస్ట్ 5 to 10 kgs వెయిట్ ఉన్నాయి కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇందాక చెప్పినటువంటి ఫిష్లు అన్నమాట, ఇవన్నీ ఫిష్ వెరైటీస్. ఇంకా మనకి ఫిష్లతో పాటు స్క్విడ్స్ బాగా ఫేమస్ అన్నమాట ఇక్కడ. స్క్విడ్స్ స్క్విడ్స్లోనే ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే అన్ని వెరైటీస్ ఉన్నాయి. అండ్ అరేబియన్ కటిల్ ఫిష్ అని చెప్పేసి అదొక వెరైటీగా ఉంది ఫిష్. అండ్ లాబ్స్టర్స్ చెప్పాను కదా, ఈ లాబ్స్టర్స్లోనే చాలా వెరైటీస్ ఆఫ్ లాబ్స్టర్స్ ఉన్నాయి మనకి. క్రాబ్స్లో కూడా వచ్చేసి బ్లూ క్రాబ్ అని చెప్పి ఒక వెరైటీ చూసాం మేము, బ్లూ కలర్లో ఉంది. అలా క్రాబ్స్ ఏంటి, లాబ్స్టర్స్ ఏంటి, ప్రతీది కూడా సముద్ర జీవులు అన్న ఎంత కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు మేము దొరు అన్నీ ఉన్నాయేమో అనిపించింది అన్నమాట. మనం వచ్చి చూస్తే అంత చూడటానికి బ్యూటిఫుల్ అండ్ నిజంగా మనకి సృష్టిలో ఎంత అందమైన చేపలు ఉన్నాయా అనిపించింది. నాకైతే దొరికే వెరైటీస్ అన్నీ ఇక్కడ పెట్టారేమో అనిపించింది అన్నమాట, అంత బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా ఇది వచ్చేసి మనకి కాఫీ మెషిన్ లాగా, ఇది ఫ్రెంచ్ ఫ్రైస్ మెషిన్ అన్నమాట. మనం అక్కడ ఈ ఒక 10 dirhams అంటారు ఇక్కడ, 10 dirhams మనీ పే చేస్తే దాంట్లో నుంచి మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోయి వస్తాయి అన్నమాట. మా వాడికి ఫ్రెంచ్ ఫ్రైస్ బాగా ఇష్టం, ఎక్కడున్నా కూడా వాడికి అవి ఇచ్చేయాలి ఫస్ట్ మా బాబుకి. ఇంకా ఇదంతా కూడా జనరల్ షాపింగ్ ఏరియా అన్నమాట. ఇదంతా ఇక్కడ ఉన్న మెయిన్ అట్రాక్షన్ అనమాట, అలా ఫిష్ కొన్ని వెరైటీస్ ఆఫ్ ఫిష్ని అలా డెకరేటివ్గా పెట్టారు. ఇదంతా జనరల్ షాపింగ్ ఏరియా. మనకి ఇక్కడ డ్రెస్సులు ఆల్ వెరైటీస్ అన్నమాట, మే అండ్ యూరోపియన్ ఆఫ్రికన్ వెరైటీస్ అన్నీ షాప్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇంకా మనం ఇక్కడ వెళ్ళినట్లయితే ఇటంతా కూడా గ్రాసరీస్ అన్నమాట, ఈ స్పైసెస్ ఆ గ్రాసరీస్ ఏరియా అన్నమాట ఇదంతా. ఇక్కడ మనకి ఆల్ వెరైటీస్ ఆఫ్ నట్స్, ఇంకా మన స్పైసెస్ ఇవన్నీ వచ్చేసేసి వాల్నట్స్ అన్నమాట. ఈ వాల్నట్స్, సన్ఫ్లవర్స్, ఇక్కడ ఆల్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. ఇది ఒక స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే ఎగ్ సెక్షన్ అన్నమాట. ఇక్కడ మనకి చూస్తే డక్ ఎగ్స్ ఉన్నాయి, నాట్ ఓన్లీ కోడిగుడ్లు ఒకటే కాదు బాత్ గుడ్లు, ఇంకా ఆస్ట్రిచ్ ఎగ్స్ ఉన్నాయి, అండ్ ఇంకా ఎము బర్డ్స్ ఉన్నాయి కదా, ఎము బర్డ్స్ ఎగ్స్ ఉన్నాయి. ఇట్లా వెరైటీస్ ఆఫ్ ఎగ్స్ అన్నమాట ఇక్కడ కూడా. అది ఇది వచ్చేసి కొద్దిగా పెద్దగా ఉంది కదా, ఇది వచ్చేసి బ్లాక్ది ఎము బర్డ్ అండ్ వైట్ది వచ్చేసి ఆస్ట్రిచ్ ఎగ్ అన్నమాట. ఇంకా క్వైల్స్ అంటారు కదా ఆ చిన్న చిన్న బర్డ్స్, వాటి ఎగ్స్ కూడా ఉన్నాయి అక్కడ. అండ్ ఇక్కడ మనకు వచ్చేసేసి పికిల్స్ అమ్ముతారు, ఆఫ్రికన్ అండ్ కొన్ని కంట్రీస్ పికిల్స్ ఉంటాయి, వెరైటీస్ ఆఫ్ పికిల్స్. అండ్ ఇక్కడ ఎక్కువగా మనకి తేనె కూడా అమ్ముతారన్నమాట. ఇది వచ్చేసి ఒక స్పెషల్ వైట్ హనీ అంట, మరి ఇది ఒకసారి మేము ట్రై చేసాము. ఇక్కడ ఏదో బ్లూ వెరైటీ ఆఫ్ ఎగ్స్ కూడా చూసాము, ఆ బ్లూ కలర్లో ఉన్నాయి. ఇట్లా ఎగ్స్లోనే చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ ఇక్కడికి వచ్చేస్తే మనం ఇది వెజిటబుల్ సెక్షన్ అన్నమాట, వెజిటబుల్ మార్కెట్ సెక్షన్, ఫ్రూట్ అండ్ వెజిటబుల్ సెక్షన్. ఇక్కడ కూడా మనకి ఆల్ వెరైటీస్ ఆఫ్ వెజిటబుల్స్, మన ఇండియన్ వెజిటబుల్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. మనకి ఇక్కడ గోంగూర కూడా దొరుకుతుంది, జనరల్గా అన్ని గ్రాసరీస్లో దుబాయ్లో దొరుకుతాయి అన్నమాట, గోంగూర దొరుకుతుంది మాకు. గోంగూర కావాలంటే మేము ఎప్పుడు ఇక్కడికి వచ్చి తీసుకుంటాం. ఇక్కడ ఫ్రూట్స్ అయితే ఆల్మోస్ట్ అన్ని కంట్రీ ఫ్రూట్స్ ఇక్కడ మనకు దొరుకుతాయి అన్నమాట, మన ఇండియన్ మ్యాంగోస్ దగ్గర నుంచి జాంపళ్ళ వరకు అన్నీ దొరుకుతాయి మనకి. అండ్ చెర్రీస్, స్ట్రాబెర్రీస్ ఇవన్నీ అన్నమాట వెస్ట్రన్ కంట్రీ ఫ్రూట్స్ అన్నీ దొరుకుతాయి. ఆరెంజెస్, బొప్పాయి, అరటిపళ్ళు, కొబ్బరికాయలు, ఇంకా చెర్రీస్ అన్నీ దొరుకుతాయి. ఇంకా వెజిటబుల్స్లో వచ్చేసి మన ఇండియన్ వెజిటబుల్స్ ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ. సో
ఎక్కువగా మన ఇండియన్స్ ఎక్కువగా ఈ మార్కెట్కి వచ్చి తీసుకుంటూ ఉంటారు. వెజిటబుల్స్ అన్నీ కూడా మన ఇండియన్ వెరైటీస్ కూడా ఉన్నాయి. అరటిపళ్ళు అన్ని గ్రాసరీస్లో దొరకవు అన్నమాట, మన ఇండియన్ వెజిటబుల్స్ అండ్ ఈ కొన్ని వెరైటీస్. ఇక్కడికి వచ్చేస్తే ఇది ఒక చిన్న ప్లాంట్ నర్సరీ అన్నమాట. ఈ నర్సరీలో కూడా అన్ని, మరి ఇక్కడ చూస్తే ప్లాంట్స్ చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి, డెజర్ట్ ఏరియా కదా. అండ్ ఇక్కడ మనకి వెరైటీ ఆఫ్ వెజిటబుల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇలా ఇదంతా కూడా వెజిటబుల్ సెక్షన్ అన్నమాట, ఫ్రూట్ అండ్ వెజిటబుల్ సెక్షన్. ఇక్కడ ఇంకొకటి చెప్పాలి ఏంటంటే, ఈ వాటర్ మెలన్ ఏమైతే ఉందో త్రూ అవుట్ ద ఇయర్ దొరుకుతాయి అన్నమాట ఇక్కడ. ఈ మ్యాంగోస్ కూడా మనకి ఆల్మోస్ట్ ఒక 2-3 మంత్స్ తప్ప అన్ని మంత్స్లో కనబడతాయి. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా ఇటు డిఫరెంట్ కంట్రీస్ నుంచి వస్తాయి అన్నమాట మ్యాంగోస్. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మ్యాంగోస్ ఉంటాయి. సో మ్యాంగోస్ కూడా మనం త్రూ అవుట్ ద ఇయర్ ఆల్మోస్ట్ 1 or 2 మంత్స్ త్రూ అవుట్ ద ఇయర్ ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. ఇలా ఇవంతా కూడా ఈ ఫ్రూట్ అండ్ వెజిటబుల్ సెక్షన్ అన్నమాట. ఇట్లా ఒక 4-5 సెక్షన్స్ ఉన్నాయి, మనం ఒక్క సెక్షనే చూసాము. ఇదంతా కూడా ఫ్రూట్ అండ్ వెజిటబుల్ సెక్షన్. ఇంకా ఇక్కడ నుంచి ఇదంతా జనరల్ సెక్షన్ అన్నమాట. మనకి ఇక్కడ చెప్పులు ఆల్ వెరైటీస్, ఇవి యూరోపియన్ మేడ్ చెప్పులు అన్నమాట. ఆల్ వెరైటీస్ శాండిల్స్, హీల్స్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ వెరైటీస్. ఇక్కడ మేము ఒక 2-3 వెరైటీస్ తీసుకున్నాం. అండ్ ఇదంతా కూడా మనకి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కూడా అమ్ముతారన్నమాట, స్పెక్స్ ఇంకా పెర్ఫ్యూమ్స్ ఇవన్నీ కూడా. చాలా అథెంటిక్ బ్రాండ్స్ అయితే మనకు ఉంటాయి ఇక్కడ. అండ్ ఇదంతా వచ్చేసి డ్రై ఫిష్ మార్కెట్ అన్నమాట, డ్రై ఫిష్ సెక్షన్. అన్ని వెరైటీస్ ఇందులో కూడా మనం ఇందాక చూసినట్లు ఈ డ్రై ఫిష్లో కూడా చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. అసలు ఆల్మోస్ట్ నేమ్స్ అయితే మాకు ఏమీ తెలియదు అన్నమాట చూసుకుంటూ వచ్చాం. నెక్స్ట్ ఈ సెక్షన్, ఈ గ్రిల్ ఫిష్ అనేది ఇక్కడ అన్నమాట. మనం ఇచ్చినటువంటి ఫిష్లు ఏమైతే మనం తీసుకున్నామో వాటన్నిటిని అక్కడ ఇస్తే వాళ్ళు అదంతా క్లీన్ చేసేసి మనకి ఏది కావాలంటే అది వండేసి ఇస్తారు. ఈ పక్కనే వాళ్ళ రెస్టారెంట్ ఉంటుంది, అక్కడ కూర్చుని మనం ఫుడ్ తినొచ్చు. లేదంటే బయట ఎక్కడైనా సరే కార్నిష్ పక్కన కూర్చొని తినొచ్చు. ఈరోజు చాలా వేడిగా ఉంది, సో బయట ఏమీ సీటింగ్ ఇవ్వలేదు అన్నమాట. ఈవినింగ్స్ అయితే అరేంజ్ చేస్తారు. చాలా హాట్గా ఉంది ఈరోజు. ఇదంతా ఎవరు బయటకి సరిగ్గా తిరగట్లేదు అన్నమాట ఈ వేడికి. ఇదన్నమాట యాక్చువల్లీ కార్నిష్ ఏరియా. ఇటువైపు అంతా కూడా బ్యూటిఫుల్ సన్సెట్ పాయింట్ అన్నమాట ఇదంతా. ఆ వాటర్, ఈ సన్సెట్, ఇదంతా కూడా చూడటానికి చాలా ఆహ్లాదం ఉంది. మేము సన్సెట్ కోసం ఇక్కడ వెయిట్ చేసాము. ఇక్కడ సన్సెట్ ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ. ఇది గ్రిల్ ఫిష్ రెస్టారెంట్ అన్నమాట. ఇందాక మనం చూసాం కదా, మనం ఫిష్ మార్కెట్లో కొన్న ఫిష్లు ఏమైనా సరే ఇక్కడికి ఇచ్చి మనం క్లీన్ చేసి మనకు వండిస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా కొన్ని డిస్ప్లేలో పెట్టారనమాట ఫిష్లు. అవి ఏవి కావాలంటే అవి మనకి వాటన్నిటిని ప్రాసెస్ చేసి మనకు వండేసి ఇస్తారనమాట. ఈ లాబ్స్టర్స్, ఫిష్లు, కొన్ని రకాల షెల్స్ ఉన్నాయి, నత్తలు, ఇంకా ఇవన్నీ అనమాట. మన చూస్తే ఆక్టోపస్లు కూడా ఉన్నాయి మన ఫిష్ మార్కెట్లో. ఇందాక ఆక్టోపస్లు కూడా ఇక్కడ ప్రాసెస్ చేసిస్తారు. ఇంకా ఇవన్నీ అనమాట. మేము ఇక్కడే కూర్చుని మేము ఇందాక కొన్న ఫిష్లన్నీ, మార్కెట్లో కొన్న ఫిష్లన్నీ ఇక్కడ కొన్ని ఇచ్చి వాటన్నిటినీ మేము డీప్ ఫ్రై చేపించుకున్నాము. చేపించుకుని ఇక్కడ కొన్ని ఫుడ్ ఆర్డర్ ఇచ్చి ఆ ఫుడ్ అంతా మేము ఇక్కడ కొంచెం తిని ఆ ఈవినింగ్ అంతా అక్కడ స్పెండ్ చేసి వచ్చామన్నమాట. ఫిష్ ఇదన్నమాట, హమూర్ ఫిష్. ఇట్లా ఫిష్ ఇలా డీప్ ఫ్రై చేసి ఇస్తారు. సో ఇది ఫ్రెండ్స్, ఈ బ్యూటిఫుల్ ఈవినింగ్ అంతా కూడా మేము ఇక్కడ స్పెండ్ చేసాము. పిల్లలైతే టైర్డ్ అయిపోయే వరకు కొద్దిసేపు ఆడుకున్నారు. కొంచెం ఈ కరోనా వల్ల ఎక్కువగా జనాలు లేరన్నమాట బయట. సీటింగ్ కూడా క్లోజ్ చేసేసారు బయట. అయితే కొంతమంది విజిటర్స్, ఫిష్ మార్కెట్కి వచ్చిన వాళ్ళు కొంతమంది వచ్చి ఫొటోస్ తీసుకుని వెళ్తున్నారు. అండ్
అండ్ ఎవరు లేరు కదా, ఇంకా పిల్లల్ని కొద్దిసేపు వదిలేసాము అన్నమాట ఇక్కడ ఫ్రీగా చాలాసేపు ఆడుకుని. మేమైతే ఆ సన్సెట్ చాలా బాగా ఎంజాయ్ చేసాం అక్కడ కూర్చుని, కొంచెం టీ తీసుకొని అక్కడ కూర్చుంటే మాకు టైం అసలు తెలియలేదు. చాలా ప్రశాంతంగా బ్యూటిఫుల్గా ఉందన్నమాట నేచర్. మేము ఇక్కడ కూర్చున్న ఒక 1 or 2 hours చాలా స్కైలో చాలా కలర్స్ మారిపోయినాయి అన్నమాట. ఈ ఇప్పుడు ఉన్న కలర్స్ కొద్దిసేపటికి లేవు. అవన్నీ కూడా నేను ఫస్ట్లో మీకు డిస్ప్లేలో పెట్టాను కదా పిక్చర్స్, అవన్నీ కూడా సన్సెట్ పిక్చర్స్ అన్నమాట. సో ఆఫ్టర్ సన్సెట్ 2-3 shades మారింది స్కై, అదంతా కూడా పిక్చరైజేషన్ చేసాము చూడండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు నా నెక్స్ట్ వీడియోస్ అన్నీ కూడా వస్తాయి. ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.